నమస్తే, నా పేరు దిలీప్. వీఫై న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అంటూ 300 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రాజధాని రైతులకు మద్దతుగా నిరసన ర్యాలీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, కొత్తకొండ బాబు, ఎర్రంశెట్టి బాబ్జీ, మంతెన నీలాద్రిరాజు, రేఖ బులిరాజు, వెలిశెట్టి శ్రీను, పైడిపాల సత్యనారాయణ, పొట్రు కృష్ణ, తెలుగుదేశం పార్టీ 4 మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పెనుగంచిప్రోలో గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం కారణంగా తుఫాన్ కాలనీ ఎస్సీ బాయ్స్ హాస్టల్ ప్రక్కన సైట్ కాల్వలు లేక మురికినీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని అక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. గుంటూరు జిల్లా పిడుగురాల పాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. అకుంఠస్థ దీక్షతో రాజధాని ప్రాంత రైతులు 300 రోజులుగా చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా వామపక్షాల ఆధ్వర్యంలో పిడుగురాల పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మీబాబు, వెంకయ్యమ్మ, సిపిఐ నాయకులు కప్పర్తి వెంకటేశ్వర్లు, అందుగుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. పాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ దళిత జేఏసీ, అదేవిధంగా పాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, ప్రజాపక్షాలు, మేధావులు అందరూ కూడా రాజధాని ప్రాంత రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ వాళ్ళ పోరాటం రేపటికి 300 రోజుకు చేరుకుంటా ఉంది. ఎన్ని వందల రోజులైనా సరే పాలనా రాజధాని అమరావతిని కొనసాగేదాకా అమరావతి రైతులు చేసేటటువంటి పోరాటానికి వామపక్షాలుగా మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము కూడా ఈరోజు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న, ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఇచ్చారో పాలనా రాజధానికి అమరావతిని ఉంచాలని, ఆ రాజధాని అమరావతిని ఉంచేదానికోసం ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు 27,000 మంది రైతులు 300 రోజులుగా పోరాటం చేస్తుంటే కనీసం ఆ పోరాటాన్ని పట్టించుకోకపోగా ఆ పోరాటాన్ని చాలా హేళనగా మాట్లాడటం, శ్మశానమని, ఎడారని, అక్కడ పెయిడ్ ఆర్టిస్టుల పేరు ఉద్యమం నడుపుతున్నారని ఆ రకంగా హేళన చేయటం అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి సరికాదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే పునరాలోచించుకొని పాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించి ప్రభుత్వం ఆ రకంగా గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీకి నిలబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా అవనిఘట్టలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో హంసలదేవి సాగర సంగమం వద్ద ఎగిసిపడుతున్న అలలు, తీరంలో ఈదురుగాలలు బలంగా వీస్తున్నాయి. అధికారులు చేపల వేటను నిషేధించారు.
మద్రాస్ మనిషి అత్యాచార ఘటనపై కోడూరు మండల బీసీ సేన మాల మహానాడు కమిటీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దేవ గోవర్ధన్, బీసీ సేన మండల అధ్యక్షుడు కొండవీటి సురేష్, కార్యదర్శి అద్దంకి కృష్ణ, చెరగుడి వెంకటేశ్వరరావు, అద్దంకి పాండురంగారావు, తిరుపతి వీరాంజనేయులు, పోలాబత్తిన మోహన్ రావు, సోరి బత్తల రాజు, సైకం పద్మం, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అపహారా పెట్టి ఆ బాడీని తీసుకెళ్లి ఊరు బయట తగలబెడుతూ ఆ కుటుంబ సభ్యులను ఇంట్లో బందీలుగా చేసినటువంటి చరిత్ర ఇది. ఈ దేశానికి సిగ్గుచేటు, ఈ దేశానికి సిగ్గుచేటు ఎందుకు అంటున్నామంటే రాజ్యాంగ వ్యవస్థల మీద ఎలాంటి గౌరవం లేనటువంటి ఈ మనువాద ప్రభుత్వాలు ఈ చేసేటువంటి ఈ కుట్ర, ఏదైతే రామరాజ్యం అని చెప్పేటువంటి యోగి ప్రభుత్వం ఉందో ఈ మహిళలకు రక్షణ ఇవ్వకుండా వారి యొక్క దొంగ రేపిస్టులకు రక్షణ ఇస్తూ ఇది రామరాజ్యం అని చెబుతూ ఆ రాముడి కళంకం తేటం కాదా? ఇది ఆ రాముడి కళంకం తేటమే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛా సమానత్వాలకి ప్రతీక అయినటువంటి భారత రాజ్యాంగానికి కూడా అవమానం కలిగిస్తున్నటువంటి యోగిని బర్తరఫ్ చేయాలి. ఏదైతే కేంద్రం నుంచి ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక పంపిందో ఇటువంటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి దాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కాబట్టి ఈ కేసుని చాలా నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఇటువంటి అత్యాచారాన్ని సపోర్ట్ చేసినటువంటి యోగి అటువంటి దుర్మార్గుల్ని ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా లేకుండా చేయాలి. దళిత స్త్రీని నలుగురు ఠాగూరు తీసుకుని వెళ్ళి బలాత్కారం చేసి రేపు చేస్తే ఇది అన్యాయమని ఎదురు తిరిగితే నాగరికి ఏఐసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా వెళ్ళినా ఆ గ్రామంలోకి వెళ్ళనివ్వలేదు. మన తల్లితో కానీ మన తండ్రితో కానీ ఎవరితో మాట్లాడనివ్వలేదు. ఆ ఊళ్ళో ఉన్న సెల్ ఫోన్ అని తీసేసుకున్నారు. ఎంత దారం ఆలోచించండి. మరి ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ప్రతివాడికి కూడా రైట్ ఉంది. ఇది లౌకికవాదం, అన్ని మతాలు అన్ని కులాలు సమానం అనేటువంటి ఆ వాదన మరి కేంద్రంలో బీజేపీ పార్టీ ఉత్తర ప్రజలు పరిపాలిస్తున్న హిత్పాల సన్యాసి యోగి వాడు చేస్తున్న అరాజకానికి అర్థం పడుతూ పేపర్లో టీవీలు కూడా చూపిస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. పలు చోట్ల తుఫానుగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడక్కడ మోస్తారు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. అలల ఉధృత తీవ్రంగా ఉండి వాయుగుండం ప్రభావంతో గత రాత్రి వీచిన గాలికి సముద్రంలోని పడవలు ఒడ్డుకు చేరాయి. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉటుకూరులో రాత్రి పడిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 100 ఎకరాల పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటదండి? 100 ఎకరాలు.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలోని కొత్త బస్టాండ్ ప్రాంతం ప్రధాన రహదారి నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి జలమయమై కొన్ని చోట్ల రహదారి మీద చెట్లు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చెట్లను తొలగించి వర్షపు నీరు బయటికి వెళ్లేలాగా ఏర్పాటు చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, ఆంధ్రుల రాజధాని మూడు మొక్కలాట చేయొద్దని టీడీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రివర్యులు నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ రామకృష్ణ, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ విధానాలు అమరావతిలోనే రాజధాని జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ విధానాలు ఖండించండి ఖండించండి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ విధానాలు జగన్మోహన్ రెడ్డి నియంత్రిత పాలన. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం గోకవరంలో ఎడతెరపులు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద చెరువు నిండి గ్రామంలోకి నీరు ప్రవేశించడంతో గ్రామంలో ఉన్న ప్రాథమిక వైద్యశాల నీట మునిగింది. తక్షణమే అధికారులు స్పందించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. లాగేస్తాడు ఇగో ఇగో పైన వెళ్ళండి లాగేద్దు జాగ్రత్త అట్ట వెళ్ళండి ఇటు రావద్దు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో పోలవరం కాలువ పురుషోత్తం పట్నం ఫేజ్ 2 లాలాకుల దగ్గర గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి. దీంతో ఆందోళనలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
కాకినాడ జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం వద్ద ఉన్న కరాటం కృష్ణమూర్తి జలాశయం నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కరాటం కృష్ణమూర్తి జలాశయం నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు సురక్షితంగా ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిర్దవోలులో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిర్దవోలులోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నిర్దవోలు బస్ స్టాండ్ పూర్తిగా నీట మునిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ఇళ్లలోకి కూడా నీరు వచ్చాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భారీ వర్షానికి చెట్లు కూడా నేలకూలాయి. కృష్ణా జిల్లా కోడూరు మండల టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో 3 రాజధానులు వద్దు, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అంటూ కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, బడే భావన్నారాయణ, వేమనపల్లి రాజేష్, పాండు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు అనుకుంటున్నారు 151 సీట్లు వచ్చింది, నేను చాలా పెద్ద గొప్పవాడిని అనుకుంటున్నారు. దీంట్లో కారణం ఏంటో తెలుసండి, మీ నాన్నగారు చేసిన సేవ భక్తిని చూసి జనాలను కూడా ఆయన్ని మరిపిస్తారనే ఉద్దేశంతో మీకు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలామంది అనేక మంది తెలియకుండా మీకు ఓట్లేసి 151 సీట్లు తెప్పించేశారు. అది మీరేదో మీ నాన్నగారు మరిపించి ఇంకా బాగా చేస్తారు, యువకులు బాగా డబ్బు ఉన్నవారు, మీకు డబ్బుతో సంబంధం లేదు కాబట్టి మీరు దేశానికి సేవ చేస్తారు, యువకులు కొరవడం అనే భావంతో తెలుగుదేశాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఎక్కువ చేసినా కానీ ఆయన్ని మరిచి మీరే చేస్తారనే భావంతో మీకు ఓటు వేయడం జరిగింది. చంద్రబాబు నియోజకవర్గంలో ఒక ఆయన, నేను నీకు ఓటు వేసాను జగన్, నీకు ఓటు వేసిన పాపానికి నేను వాళ్ళ చెబుతా కొట్టుకున్నానని చెప్పి ఆయన మాట్లాడి మాట్లాడితే ఆయన తీసుకెళ్ళి ఉదయం అయిపోయడం జరిగింది. విశాఖ అక్షర జ్యువెలరీ షాప్ దగ్గర షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకా నగర్ పరిధిలో కింద ఉన్న జ్యువెలరీ షాపులో సడన్ గా మంటలు వ్యాప్తించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను అదుపు చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరైన అప్డేట్స్ కోసం చూస్తున్నానండి వి ఫైన్ న్యూస్. జనమంతా జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికేయులే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.